ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మరో ఘటనతో తేటతెల్లమైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాత్రూంలోని లక్ష్మి అనే గర్భిణి ప్రసవించింది. వైద్యం అందించడంలో నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నర్సుల నిర్లక్ష్యంపై ప్రధాన వైద్యాధికారినికి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఏదో బాగా డెలివర్ అయిపోయి కాబట్టి చెప్పేది బాత్రూం పోయి పాస్పోర్ట్ పోయి డెలివర్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ అయ్యలేదు, ఇంకా నార్మల్గా రాలేదు, దావు లేదు, అసలు కార్ పోయేదే లేదు. ఇవి రాడేటికన్నా పోండి లేకపోతే ఇంటికి పోయినా రాండి అని మమ్మల్ని దుబ్బేస్తే గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు గురించి ఉండేది? ఆమె రామలక్ష్మణ సిస్టర్ వాళ్ళు వెళ్ళి పడుకోండి బెడ్ పైన, నొప్పులు వస్తే మా దగ్గరకి రండి అని చెప్తారు. ఇంత లోపల ఏమైందంటే అదృష్టం అనాలో దురదృష్టం అనాలో పాపం పేషెంట్కు రీసెస్కి వచ్చేసింది. తన అట్లా వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత యూరిన్ పాస్ చేసేప్పుడు 5వ కాన్పు కాబట్టి కొన్ని సందర్భాల్లో మామూలుగా మన సైన్స్ ప్రకారంగా కూడా అదే కాన్పులు ఎక్కువైపోయే కంటే ప్రిసిపిటేట్ లేబర్ అంట. తల్లికి ఎప్పుడైతే రక్తం తక్కువ ఉన్నా కూడా డెలివరీస్ ఎక్కువైనా కూడా ప్రిసిపిటేట్ లేబర్ అంటే వితిన్ నో టైం చిన్న కొంత వ్యవధిలోనే మనము తెలియకుండానే కాన్పులు అయిపోతుంటాయి. దాంట్లో భాగంగా తను బాత్రూమ్కి వెళ్ళి ఎప్పుడైతే ముక్కాల్సి వచ్చిందో తను బాత్రూమ్ కై ముక్కాల్సి వచ్చినప్పుడు